गुड मॉर्निंग किंगडम, गुड मॉर्निंग। ओके लास्ट क्लास का मैं शास्त्री वाक्यम कर्मी वाक्यम और टॉपिक చెప్పుకొను అయిపోయింది। नेक्स्ट टॉपिक వచ్చేసి प्रत्यक्ष परोक्ष। ఏయ్ లిజన్, प्रत्यक्ष वाक्यम परोक्ष वाक्यम प्रत्यक्ष वाक्यम अंटे मनं प्रत्यक्षंगा मात्लाडंटा उत्तम पुरुषुलो उंटदि। अलागे परोक्षं अंटे अवतारवाल कोसं मनं मात्लाडिन परोक्ष वाक्यं अंटारु। सरे अयिते इंट्रोडक्षन चेप्तां चूडंडि, प्रत्यक्ष वाक्य इंट्रोडक्षन, प्रत्यक्ष वाक्यं सैड हेडिंग पेट्टुकोंडि, प्रत्यक्ष वाक्यं सैड हेडिंग। नेरुगा చెప్పదలుచుకున్న అంశాలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి, ఉద్ధరణ చిహ్నాలు అంటే ఉత్తరణ చిహ్నాలు అంటే ఏంటి తెలుసా? ఇన్వర్టర్స్ కామర్స్ దాని తెలుగులో ఉత్తరణ చిహ్నాలు అంటారు। బ్రాకెట్ లో రాసుకోండి, ఇన్వర్టర్స్ కామర్స్, ఇన్వర్టెడ్ కామర్స్ అని రాసుకోలేదండి, అలా పెట్టుకోండి। చెప్పదలుచుకున్న అంశాలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి చెప్పినప్పుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లు ఉంటుంది। వారే వారే ప్రత్యక్షంగా చెప్పినట్లు ఉంటుంది। చెప్పదలుచుకున్న అంశాలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి చెప్పినప్పుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లు ఉంటుంది। ఈ విధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష వాక్యం అంటారు। ఈ విధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష వాక్యం అంటారు। ఉత్తమ పురుషులోని వాక్యాలు కామ ఫుల్ స్టాప్ పెట్టండి। ఉత్తమ పురుషులోని వాక్యాలు ఉత్తమ పురుషులోని వాక్యాలు ఏ నీ ప్లేస్ ఎక్కడ ఉత్తమ పురుషులోని వాక్యాలు రాస్తున్నావా నువ్వు ఉత్తమ పురుషులోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్ష వాక్యాలు అంటే ఉత్తమ పురుషుల వాక్యాలు అన్ని ప్రత్యక్ష వాక్యాలు। అంటే ఉత్తమ పురుష అంటే నాది అన్నట్టుగా చెప్తాం, నేను నాది యా ఉత్తమ పురుషులోని వాక్యాలు ప్రత్యక్ష వాక్యాలు సాధారణంగా ప్రత్యక్ష వాక్యాలు ఉత్తమ పురుషులోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్ష వాక్యాలు ఓకేనా? ఉదాహరణ రాసుకోండి, రాశారా ఈశ్వర ప్రసాద్? ఉదాహరణ రాసుకోండి,
ఉదాహరణ ప్రత్యక్ష వాక్యానికి ఉదాహరణ నేను బడికి రాను ఇలా ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటాయి అంటే ఇలా ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి అన్నమాట నేను బడికి రాను అని బ్రైటీ అన్నాడు బ్రైటీ అన్నాడు ఏమన్నాడు నేను బడికి రాను అని బ్రైటీ అన్నాడు నేను బడికి రాను అనే దాన్ని ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టాలి అని బ్రైటీ అన్నాడు అనేది మామూలుగా రాయాలి ఇది ప్రత్యక్ష వాక్యం అంటే ఇలా ఉంటుంది అనమాట ఇలా ఇన్వర్టెడ్ కామ మీకు పండుగుతున్న ఇన్వర్టెడ్ కామాస్ కానీ ఉంటే కనుక అది ప్రత్యక్ష వాక్యంలో ఉందని అర్థం దీన్ని ఏం చేస్తారంటే పరోక్షంలో మార్చమంటాడు పరోక్షంలో నిర్వచనం రాసిన తర్వాత దీన్ని ఈ వాక్యాన్ని మళ్ళీ మనం మార్చేద్దాం వేరే ఉదాహరణ తీసుకోకుండా నెక్స్ట్ పరోక్ష వాక్యాలు సైడ్ హెడ్డింగ్ పెట్టండి మీ ఇక్కడ ఉంది పరోక్ష వాక్యాలు బ్రైట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మీన్స్ ఐ విల్ ఆస్క్ మీ ఓకే డోంట్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ బ్రైటీ పరోక్ష వాక్యం పరోక్ష వాక్యం సైడ్ పెట్టండి ఉత్తమ పురుషలో కాకుండా ఉత్తమ స్పెల్లింగ్ వచ్చా ఏది రాకపోయినా అడగండి లేచి అర్థమైందా మీరు కృంగి కృషించుకోకండి తప్పే లేదు మన మనకు ఒక అక్షరం రాదు రాయడు మర్చిపోతూ ఉంటాం ఉత్తమ పురుషులో కాకుండా ఇతరులు చెప్పినట్లుగా ఉత్తమ పురుషులో కాకుండా ఇతరులు చెప్పినట్లుగా ఉంటే అది పరోక్ష వాక్యం ఉత్తమ పురుషులో కాకుండా ఇతరులు చెప్పినట్లుగా ఉంటే అది పరోక్ష వాక్యం లేదా పరోక్ష కథనం ఎలా రాసుకోవచ్చు ఫుల్ స్టాప్ పెట్టండి ఇందు ఉద్ధరణ చిహ్నాలు లేదంటే ఇన్వర్టెడ్ కామాస్ అని రాసుకోండి ఇందు ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించనవసరం లేదు ఉదాహరణ రాసుకోండి ఇందు ఉపయోగించనవసరం లేదు ఉదాహరణ చూసుకోండి ఉదాహరణ దీన్ని మనం మార్చేద్దాం ఇక్కడ బ్రైటీ కోసం రాసుకున్నాం కదా ఇదే మళ్ళీ పరోక్ష కథనంలో రాసేద్దాం ఇక్కడ ప్రత్యక్ష కథనంలో ఉంది కదా పరోక్ష కథనంలో రాసేద్దాం నేను కాస్త పరోక్షలోకి వచ్చేటప్పటికి యాస్ వెరీ గుడ్ పరోక్షలోకి వచ్చేటప్పటికి ఇది ప్రత్యక్ష తాను అని రాసుకోవాలి తాను బడికి రానుని అని రెండు కలిపేయాలి అంటే రానని బ్రైటీ అన్నాడు లేదా బ్రైటీ చెప్పాడు అన్నాడు ఇక్కడ అన్నాడని రాశాడని అన్నాడని పెట్టాను పరోక్షలోకి వచ్చేటప్పుడు ఇలా అన్నమాట మీకు ఎగ్జాంపుల్ ఇస్తాడు ఒక్కొక్కసారి పరోక్షలోంచి ప్రత్యక్షంలో మార్చమంటాడు ప్రత్యక్షంలోకి ఇచ్చి పరోక్షలోకి మార్చమంటాడు రూల్స్ ఏంటి దీనికి ఒక బాక్స్ ఉంటుంది
వస్తే మీకు ఏమి ఇదేమి పెద్ద ఇదేం కాదు. మీకు ఏంటి అనుకుంటున్నారు, ఇంగ్లీష్లోనే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుందా? ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మన తెలుగులో ప్రత్యక్షం పరోక్షం అందరూ టెన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. అవునా, వచ్చిన దాన్ని బట్టి ఆ పర్సన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇన్వర్టెడ్ కామాస్ ఉన్న పర్సన్స్, సో ఇది అలాంటిదే. అంటే పర్సన్స్ చేంజ్ చేయక్కర్లేదు. అంటే ఇక్కడ నేను అదేవి మారుతా ఉన్నా, ఒక బాక్స్ బాక్స్లో లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ రాసుకోండి. ఇది రాసేసారమ్మా, లిస్ట్ రాసుకోండి. ఒక పక్క ప్రత్యక్షం, పక్క పరోక్షం రాసుకోండి. బాక్స్ తీసుకోండి, ఇంకోండి క్లాస్. నేను ఇక్కడే నేను ఆల్రెడీ నేను ఎడ్జింగ్ పెట్టేశాను కాబట్టి నేను రాయట్లేదు. చూడండి, ప్రత్యక్షంలో నేను ఉందనుకోండి, ప్రత్యక్షంలో నేను అనే పదం ఉంటే పరోక్షంలో చేంజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రాణం అవుతుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అలాగా అలాగ అన్నమాట. నెక్స్ట్ నా ఉందనుకోండి, ప్రత్యక్షంలోని నా నా ఉంటే తన తన అవుతుంది. బాస్ వస్తే నీకు ప్రత్యక్షం పరోక్షం వచ్చేసినట్టే. మేము కాస్త ఏమవుతుందంటే తాను, దీస్ ఇస్ ఓరిజిన్ ఉంటుంది. మేము పరోక్షంలోకి వచ్చేటప్పటికి తాము అయిపోదు. ప్రత్యక్షంలో మేము ఉందనుకోండి, పరోక్షంలోకి వచ్చేటప్పటికి తాము అయిపోతుంది. నెక్స్ట్ ఇవి 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 కాస్త ఏమైపోతాయి అంటే అవి అయిపోతాయి. తర్వాత ఇది అదే ఇది అన్న ప్రసడ. ఇది అవసరం లేదు, అది ఇన్నుంటే అన్న రాస్తాం, అన్ని ఉంటే ఇన్న. ఇది అది బాక్స్ నోట్ చేసుకోండి. ఇవి అందరికీ వచ్చి ఉండాలి. ఓకే, ఇదేం పెద్ద విశేషమేం కాదు, వచ్చేస్తుంది ఈజీ. నేను తాను తన మేము తాము ఇవి అవి ఇది అది అలాగే కూర్చోండి. అది ఇంగ్లీష్లో అయితే ఐ ఉంటే సెకండ్ పర్సన్ యూ వి వస్తుంది, అంతేనా? అలా అలాగే ఇది కూడా ఈసారి ఎగ్జాంపుల్ రాసుకోండి. ప్రత్యక్ష వాక్యాలు పరోక్ష వాక్యాలుగా మార్చడం హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రత్యక్ష వాక్యాలను పరోక్షగా మార్చడం ఎందుకు పట్టదు అంటే ఎగ్జాంపుల్ రాస్తా కదండి. ప్రత్యక్షాన్ని పరోక్షంలో మార్చడం సైడ్ హెడ్డింగ్ లేదంటే హెడ్డింగ్. ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చడం లేదంటే ప్రత్యక్షాన్ని పరోక్షంగా మార్చుట. ప్రత్యక్షాన్ని పరోక్షంగా మార్చుట. ఫస్ట్ ఉదాహరణ రాస్తాను. ప్రత్యక్షాన్ని పరోక్షంలో మార్చడం రా చెప్పాను కదా, ప్రత్యక్షాన్ని పరోక్షంలో మార్చడం. మేము ఈరోజు
ఇన్వర్టెడ్ కామాస్ ప్రాసెస్ అండి. అని షణ్ము అన్నాడు, పనేం లేదంటే అస్మాన్ ఊరేగనా అని. అని షణ్ము అన్నాడు, ఎలా షణ్ముకు ఊరేగా ఎప్పుడు చూసినండి చూడండి. మేము ఈ రోజు ఊరికి వెళ్తాము అని షణ్ము అన్నాడు. వెరీ గుడ్ గుడ్ గర్ల్. మేము కాస్త ఏమైపోతుంది పరీక్షలకు మార్చేటప్పుడు, ఇది బ్రాకెట్ రాసుకోండి, అది పో పా తాము. మేము కాస్త తాము అయిపోద్ది, మిగిలినంతా యాస్టిస్గా ఇక్కడ అనిని వెళతాము అని కలిపి రాయద్దు, వెళతాము అని అయిపోద్ది. వెరీ గుడ్. తాము ఈ రోజు ఊరికి సేమ్ ఇంకా అంతా అలాగే రాసేది, ఊరికి వెళతామని షణ్ము అన్నాడు. అమ్మా అక్కడ నువ్వు రాసారు కదా షణ్ము, షణ్ము షణ్ముఖి కదా. వెరీ గుడ్. షణ్ము అన్నాడు, మేము ఈ రోజు ఊరికి వెళ్తాము, ఈ రోజు ఊరికి వెళ్తా. ఈ పరోక్ష పా రాసుకుంటాం బ్రాకెట్లో, మీకు తెలియడం మళ్ళీ ఎప్పుడైనా రివైజ్ చేసుకుంటే మీకు గుర్తుండదు. మేము కాస్త తాము కింద మారింది, మిగిలినంతా సేమ్. అక్కడ అనిని క్రియ ఏంటి కల్పిస్తూ రాయాలన్నమాట, నేను అక్కడ కామాస్ తీసేయాలి. సో అది దీని స్పెషాలిటీ. నెక్స్ట్ నెక్స్ట్ రెండవ ఉదాహరణ రాసుకోండి. నా కలము ఎక్కడ, నా కలము, కలము అంటే తెలుసా, నా కలము ఎక్కడ అని అర్చన అడిగింది. నా ఏమైపోద్ది, తన కలము ఎక్కడని, ఇది ఇది కలిపేయాలి ఎక్కడని అర్చన అడిగింది. తన కలము ఎక్కడని అర్చన అడిగింది. నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ హెడ్డింగ్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, పరోక్ష వాక్యాలను ప్రత్యక్షంలో మార్చడం. ఇది ప్రత్యక్షంలో ఇస్తే పరోక్షంలో మార్చాము, ఇప్పుడు పరోక్ష వాక్యాలు ఇస్తే ప్రత్యక్షంలో కానీ. నెక్స్ట్ రండి చూడండి, నెక్స్ట్ దానికి ఇవ్వాల్సింది ఏమీ లేదని చందు అన్నది. కృష్ణ పట్టణం వచ్చాడు, తన ఏమవుతుంది ప్రత్యక్షంలోకి వచ్చాడు, నా అంటే నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని చందు అన్నది. ఎన్వటర్స్ కామాస్ ఇక్కడ లేవట ఇక్కడ స్టార్ట్ చేయాలి. నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని చందు, సరే ఏమీ లేదు అని చందు అన్నది. నెక్స్ట్ తాను
మార్కెట్ కి రానని ప్రసన్న అన్నది. తాను మార్కెట్ కి రానని ప్రసన్న అన్నది. తాను కాస్త ఏమైపోతుంది? నేను మార్కెట్ కి రాను అని మార్కెట్ కి రాను అని ప్రసన్న అన్నది. ఏమంటారు? థామస్ మర్చిపోబడినట్టు. థామస్ మర్చిపోతే రామ్ అయిపోతుంది. రూల్స్ ప్రకారంగానే వెళ్ళాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది టాపిక్. కంప్లీట్ అయిపోయింది ప్రత్యక్ష పరోక్ష టాపిక్ కంప్లీట్ అయిపోయింది. టైంత్ అయిపోయిందా? ఓకే ఓకే. టుమారో విల్ కంటిన్యూ దిస్ క్లాస్. నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఎస్, ప్రతిజ్ఞా లెసన్ కంప్లీట్ అయిపోయింది. టెస్ట్ రాయండి. కొద్దిసేపు దాకా ఖాళీగా ఉన్నప్పుడు రాసే నా క్వశ్చన్. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది రాస్తారు. మీరు రాయాలి, బాయ్స్ రాయాలి. అర్థాలని లెసన్ వ్యాకరణం పాటను బిట్ పాట్ కూడా ఉంది. ఏమంటే మీకు నోట్స్లో, ఓకే నోట్స్లో అర్థాలు ఉన్నాయి ప్లస్ టెక్స్ట్ బుక్లో వ్యాకరణం పాటు ఉంది కదా, ఆ వ్యాకరణం పాటు రీడ్ చేస్తుండండి. అవి టెస్ట్. అర్థమైందా? ఏది ప్రతిజ్ఞ లెసన్లో, ప్రతిజ్ఞ లెసన్లో టెక్స్ట్ బుక్ వ్యాకరణం పాటు అంతా రీడ్ చేసుకొస్తే రేపు టెస్ట్ పెడతాం. నెక్స్ట్ రేపు వేరే టాపిక్ చెప్పుకుందాం. ఇక్కడ ప్రత్యక్ష పరోక్ష టాపిక్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. వేరే టాపిక్ చెప్పుకుందాం ఏంటన్నది. రేపు చెప్తున్న టాపిక్ ఏంటన్నది. థ్యాంక్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే.